అండి, సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను పప్పయ్య గ్రిల్డ్ చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మీకు కూడా ఒకసారి, సో చాలా సాఫ్ట్గా వస్తుంది పప్పయ్య పేస్ట్ వేసానంటే. ఇది పప్పయ్య అండి, పచ్చి పప్పాయ పండు ఉంటుంది కదా, సో ఆ పచ్చి పప్పయ్య నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో అండ్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో 1-2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అండ్ సరిపడా ఉప్పు అండి. సో ఉప్పు వేస్తాను చూడండి. ఇందులో పప్పయ్య పేస్ట్ కూడా వేశాను నేను. సో చివరిగా పప్పయ్య పేస్ట్ కూడా వేసి బాగా కలిపేశాను. సో నేను ఏమేమి వేసానంటే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ స్పూన్తో ఒక హాఫ్, ఇందులో ఇంత ఎంత కనిపిస్తుంది ఆ మిగిలిన హాఫ్ మనము ఇందులో వేసేసాము. 1-2 టేబుల్ స్పూన్స్ టమాటో, ఇది వచ్చి క్యాష్యూ పేస్ట్ అండి. అండ్ ఒక పెద్ద స్పూన్ 2 టేబుల్ స్పూన్స్, ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసాను. అండ్ పసుపు వేసాను 1 స్పూన్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను, 1½ స్పూన్ కారం పొడి వేసాను అండ్ 1 స్పూన్ ఉప్పు వేసానండి. సో అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి, సో ఇలా నేను ఇప్పుడు దీన్ని కొద్దిసేపు 1½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో ఇవన్నీ మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొచ్చానండి. సో నేను ఇంట్లో కొద్దిగా ధనియా పౌడరు ఇంకా మ్యారినేట్ చేసేటప్పుడే వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు వేస్తే ఇంకొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా, సో అందుకని ఇప్పుడు వేసాను. కొద్దిగా ధనియా పౌడర్ 1 స్పూన్ అండ్ 1½ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసానండి. సో చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, సో బాగా అయింది. సో ఇప్పుడు మనము ఫస్ట్ దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. సో దీంట్లో మనము ఆయిల్ వేసుకున్నాము. సో ఇలాంటి ప్యాన్ అయితే మనకు ఆయిల్ తక్కువ ఉన్నా బాగా ఫ్రై అవుతుంది, అందుకని నేను సెరామిక్ ప్యాన్ పెట్టుకున్నాను. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తమంతా ఆయిల్ అంతా సెట్ చేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో పెట్టేస్తున్నాం. నేను అన్ని పూసే చేసుకుంటున్నాను ఒకటేసారి, అన్నం ఫ్రై అయిపోతుంది. సో ఫ్రైలోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది మీకు తొందరగా ఫ్రై అవుతుంది కదా, మరి ఎక్కువ వాసన వస్తే బాగోదు. హైలో పెట్టుకుంటున్నాను, హైలో పెట్టుకొని పైన కొంచెం ఆయిల్ వేద్దాం వీటికి. సో నేను మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ వేయలేదండి, కాబట్టి ఇప్పుడే వేసుకుంటున్నాను. సో హైలో పెట్టుకొని చేయండి. ఇప్పుడు దీన్ని మనము ఇంకొక సైడ్ పెట్టుకున్నాం. ఇది మనము పప్పయ పేస్ట్ చేసాం కదా, సో దానివల్ల తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. సో ఇదంతా నేను నెక్స్ట్ సైడ్ కూడా రివర్స్లో కుక్ చేసుకుంటున్నానండి. సో మనకి ఈ ఆయిల్తోనే ఇంకా నేను ఎక్స్ట్రా ఆయిల్ యూజ్ చేయట్లేదు, సో ఈ ఆయిల్తోనే కుక్ అయిపోతుంది.
సో మీరు కావాలంటే దీన్ని మూత పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మూత పెట్టాను అనుకోండి ఎక్కువ కుక్ అయిపోతుంది కదా, సో అలా కుక్కవస్తే బాగోదు, మనం మళ్ళీ గ్రిల్ చేసుకోవాలి కదా దీన్ని. సో అందుకోసమని నేను మూత పెట్టకుండా కుక్ చేసుకుంటున్నాను. ఇది మనకి కుక్ అయిపోయింది కదా, సో దీన్ని ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేసి సో ఇది పక్కన పెట్టేసి నేను ఆల్రెడీ ఈ ఫాయిల్ అది నేను ఫాయిల్ వేసానండి దీని మీద, ఎందుకంటే జ్యూస్ అది ఫాస్ట్ అయితే చాలా బాగోదు. సో ఇది కొద్దిగా చల్లారినట్టు మరీ తీసుకోకుండా కాలేదు కాబట్టి నేను నెక్స్ట్ సైడ్కి తిప్పుకున్నానండి. సో నెక్స్ట్ సైడ్ కూడా సో మిడిల్వి తీసేసుకుందాం, మనకి టూ సైడ్స్ కాలిపోయి ఉంటాయి. దీన్ని అటు ఇటు అడ్జస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఇటు సైడ్ కాలకుంది. ఓకే సో నేను మిడిల్లో తీసేస్తున్నాను, చూడండి బాగా కాలింది. సో నేను స్టవ్ ఆఫ్ చేశానండి ఆల్రెడీ, కానీ దాన్ని ఆల్రెడీ అంటుకునేది ఉంటుంది కదా, సో దానివల్ల అది ఇంకా కొద్దిగా కాలుతుంది. ఎదురు ఫస్ట్ ఇదంతా పెట్టేసుకుందాము, తర్వాత మనకి స్టవ్ తర్వాత ఆన్ చేద్దాము. సో నేను ఫస్ట్ ఈ పీసెస్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా. కాసేపు సన్న మంటలు జరుగుతున్నానండి నేను. నెక్స్ట్ సైడ్ కుదుకున్నానండి నేను ఇలా. ఇట్లా తీసేసుకుందాం. సో చూడండి చాలా బాగా కాలిపోయింది కొన్ని సైడ్స్. తందూరి చికెన్ రెడీ అయిపోయింది. సో నేను దీనికి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కావాలంటే మనం దీని మీద కొద్దిగా చాట్ మసాలా కూడా చల్లుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా లేదంటే పెప్పర్ పౌడర్ అలా చల్లుకొని మధ్యలో ఉల్లిపాయ మంచుకొని తింటాం. సో చూడండి ఎలా కుక్ అయింది చూద్దాం. సో చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయింది. సూపర్ టేస్టీగా ఉందండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.